హలో హాయ్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్ ఈరోజు ఒక వార్త వచ్చింది ముచ్చుమర్రి బాలిక తల్లిదండ్రులు పరామర్శకి వచ్చిన మంత్రుల్ని బీసీ జనార్దన్ రెడ్డి ఫరూకుల్ని వామపక్ష పార్టీల వాళ్ళు అడ్డుకున్నారని బాలిక అదృశ్యమై పన్నెండు రోజుల తర్వాత బాధిత కుటుంబానికి పరామర్శకి ఎలా వస్తారు అంటూ బాలిక ఇంటి వద్ద అడ్డుకున్నారు వామపక్ష నేతలు అలానే కంటిచూపు చర్యగా పది లక్షల ఎక్స్గ్రేషి ఎక్స్గ్రేష ఇచ్చి వెళ్తే సరిపోతుందా మంత్రుల ముందే వామపక్ష నాయకులను లాగిపడేసిన పోలీసులు ఇది వార్త మనం ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఒక అంశాన్ని తీసుకుంటే ఇక్కడ హోమ్ మినిస్టర్గా ఉంది అనిత ఒక మహిళ అంటే ముచ్చుమర్రిలో జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటన దీని దీని గురించి ఒక రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్ రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది అంటే ఒక స్కూల్లో జరిగే బాలికని విద్యార్థులు రేప్ చేసి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తే వాళ్ళ వాళ్ళ తల్ వాళ్ళ తండ్రులు వచ్చి ఆ పాప శవాన్ని ఆ పాపను చంపేసి ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఒక గోతంలో కట్టి మళ్ళీ దానికి రాయి రాయితో బరువైన రాయితో కట్టి నదిలో పడేస్తే ఇంత పెద్ద సంఘటన జరిగితే హోమ్ మినిస్టర్ ఇప్పటివరకు ఆ కుటుంబానికి వెళ్ళి పరామర్శించలేదు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వలేదు అంటే అందరు వెళ్తున్నారు అందరు వెళ్తున్నారు పలకరిస్తున్నారు అదంతా వేరు కానీ అధికార పార్టీగా ఉండి అధికారంలో ఉండి ఒక హోమ్ మినిస్టర్గా ఉన్న ఒక మహిళ మహిళ హోమ్ మినిస్టర్ ఒక సానుభూతి కూడా లేకుండా ఒక అంటే ఏదో చిన్న చిన్న స్టేట్మెంట్స్ ఇవ్వడం లేకపోతే పరామర్శ కనీసం పరామర్శకి వెళ్ళలేని పరిస్థితుల్లో మరి హోమ్ మినిస్టర్ ఎందుకున్నారో అర్థం కావట్లేదు సో ఒక గతంలో ఈవిడే చాలాసార్లు చాలా సంఘటనలు అంటే గతంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కూడా ఈవిడ ప్రశ్నించే వాళ్ళు ఎక్సేషా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారా ఎందుకంటే ఆవిడ అప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ప్రతి దాని మీద స్పందించేవాళ్ళు సో ఆవిడ వాళ్ళు చేతులు తెలుపుకుంటున్నారా లేకపోతే చాలా పెద్ద పెద్ద పదాలు ఘాటైన విమర్శలు ప్రభుత్వం మీద చేసేవారు మరి ఆ విచక్షణ అంతా ఇప్పుడు ఏమైపోయిందో మనకి అర్థం కావట్లేదు ఆవిడ ఎందుకని పరామర్శించట్లేదో వెళ్ళి అర్థం కావట్లేదు అంతేకాదు ఆమె ఆమె జిల్లాలో జరిగిన ఇంకొక నైన్త్ క్లాస్ అమ్మాయిని రేపు చేస్తే కూడా ఇప్పటి వరకు ఆమె వెళ్ళి పరామర్శించలేదు చిన్నారి పాప మీద అతార అత్యాచారం చేస్తే కూడా ఆమె వెళ్ళలేదు అంటే ఇన్ని జరుగుతుంటే వెళ్ళి పరామర్శించేది ఏంటి అని అనుకుంటున్నారు ఆవిడ లేకపోతే ఆవిడ ఉద్దేశాలు ఏంటో మనకి అర్థం కాదు కానీ నిన్న మొన్న కామెంట్ చేశారు మీడియా అడిగిన ప్రశ్నకి నేనేమన్నా లాఠీ పట్టు తిరుగుతానా లేకపోతే తుపా తుపాకీ పట్టు తిరగమంటారా అని చెప్పేసి ఒక హోమ్ మినిస్టర్ ఇది మాట్లాడాల్సిన మాటేనా ఆమె చేతిలో పోలీసు వ్యవస్థ ఉంది ఒక రాజ్యాంగబద్ధమైన ఒక వ్యవస్థ ఉంది ఆమె ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు ఒక డైనమిక్ డెసిషన్ వాళ్ళు గతంలో అధికారంలో రాముందు చెప్పారు మేము వస్తే ఇలాంటి పరిస్థితులు ఉండవు రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలే జరగకుండా మేము అడ్డుకుంటాం మా చేతులేసి లేకపోతే మా ప్రాణాలు అడ్డేసి అన్నారు కనీసం ఈరోజు పరామర్శించడానికి వెళ్ళే దిక్కు కూడా లేదు ఇంతవరకు మరి ఆవిడ ఎందుకు వెళ్ళి పరామర్శించలేదో అర్థం కావట్లేదు సో చూద్దాం ఎప్పటికెళ్తారు ఎప్పుడైతే మంత్రులకిచ్చి పది లక్షలు ఎక్స్క్రేషియా అయితే ఇచ్చి పంపించారు అదైతే అంటే ఇంత దారుణమైన సంఘటన జరిగిన తర్వాత ఒక పది లక్షలు ఎక్స్క్రేషియా అమౌంట్ ఇచ్చి పంపించారంటేనే అది పోనీ హోంమంత్రి తీసుకువెళ్ళి ఇచ్చి ఆ కుటుంబానికి ఒక సపోర్ట్గా ఒక ధైర్యం చెప్తే రాష్ట్ర ప్రజలకు కూడా ఎంత ధైర్యం వస్తుంది అంటే ఇలాంటి వాటికైతే హెచ్చరికలుండో ఏముండో ఆవిడ చిన్న చిన్న వాటికి లేకపోతే ప్రతిపక్షం వాళ్ళు చేసే వాటి మీద మాత్రం చాలా హెచ్చరికగా చాలా ఆమె ఏదో హోమ్ మినిస్టర్ కాబట్టి ఆమెకి అన్ని పవర్స్ ఉన్నట్టు మాట్లాడుతున్నారు మరి ఇక్కడ ఆమె పవర్స్ ఏమైనా వచ్చి ఆ ధైర్యం ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్